విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గోలుపాలెం గ్రామానికి చెందిన ఉష అనే మహిళను ఈరోజు తెల్లవారుజామున 5 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించామని, ఆసుపత్రిలో వైద్యం అందించకపోవడం వలన వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మరణించిందని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, 8 నెలల గర్భిణి అయినా తమ కుమార్తెకు ఇంతవరకు ఎటువంటి అనారోగ్యపదమైన సమస్యలు రాలేదని, కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణించిందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రోగులకు సరైన వైద్యం అందించడంలో విఫలం అవుతుందని రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయ్యో తల్లి నుంచే రక్త ప్రసరణ ఆక్సిజన్ అన్ని వెంట ఇక్కడ హాస్పిటల్కి వచ్చి బాటిల్ ఇవన్నీ ఎక్కించిన తర్వాత కూడా మాకు ఇది తల్లి పిల్ల చనిపోయిన తర్వాత ఎలాగండి? అదే వీళ్ళకి కూడా చెప్పలేదు. నేను వచ్చి అడిగాను తల్లి ఎప్పుడు చనిపోయిందని, నేను అడిగాను మా వాళ్ళు అడిగాను, వాళ్ళు కూడా అడగలేదు చనిపోయిందని అన్నారు. అయితే బేబీకి ఎలాగొందని అడిగాను, అవులు చెప్పలేదు. మేడంని అడిగాను, డైరెక్ట్ అడిగాను, బేబీ కూడా చనిపోయిందని అంటారు. 2 గంటలను బేబీ చావడం ఏంటండి? 24 గంటలు కాదు, 10 గంటలు బేబీ బతికొంటుంది పిండంలోనే. 8వ నెల పోనీ, 5వ నెల 4వ నెల కాదు, 8వ నెల. ఇంకా 8 నెలలు దాటింది, ఇంకా ఎన్ని మరొక 10 రోజులు 15 రోజులు డెలివరీ అయిపోతుంది. ఇంకా ఎవరని